ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కస్టమర్లకి అబద్ధం చెప్పిందా? కొంతమంది కస్టమర్లు పెట్టిన పోస్టులు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కస్టమర్లకు చెప్పిన అబద్ధం ఏంటి? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ ఛానల్. మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ మీకు చూపిస్తుంది ఓలా S1 ప్రో జెన్ 1 స్కూటర్ యొక్క మోటార్. మోటార్ సరిగ్గా చూస్తే ఈ మోటార్ సెపరేట్గా ఉంది, కంట్రోలర్ సెపరేట్గా ఉంది, వైరింగ్ సెపరేట్గా ఉంది. ఇప్పుడు మీకు ఇంకొక క్లిప్పింగ్ చూపిస్తాను, ఆ క్లిప్పింగ్ చూడండి. ఇది ఓలా S1 ప్రో జెన్ 2 మోటార్. ఈ జెన్ 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించిన మోటార్లో మోటార్, కంట్రోలర్, వైరింగ్ అంతా ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 3 నెలల క్రితం S1 ప్రో జెన్ 2 వేరియంట్ని లాంచ్ చేసినప్పుడు రిలీజ్ చేసిన వీడియో. ఆ వీడియో మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో వస్తుంది, చూడండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే S1 ప్రో జెన్ 2 వేరియంట్లో ఇంటిగ్రేట్ చేసాము మోటార్, కంట్రోలర్, వైరింగ్ అంతా అని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, తాజాగా ఓలా S1 ప్రో జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కొంతమంది కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఓలా S1 ప్రో జెన్ 1 వేరియంట్లో ఉపయోగించిన మోటార్ని యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో చూపించారో S1 ప్రో జెన్ 2కి సంబంధించిన మోటార్ దాన్ని యూజ్ చేయలేదని చెప్పి చాలా కొంతమంది కస్టమర్లు దానికి సంబంధించిన పోస్టింగ్ అనేది పెడుతున్నారు. ఆ పోస్టులు కూడా మీరు చూడొచ్చు. సో ఈ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీరేమో అప్పుడు వీడియోలో ఎలా చూపించారు, మాకెందుకు S1 ప్రో జెన్ 1 వేరియంట్ సంబంధించిన మోటార్ యూజ్ చేస్తున్నారని వీళ్ళ క్వశ్చన్. అయితే ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ వీడియోలో ఒక చిన్న టర్మ్ని యూజ్ చేశారు. Q4 నుంచి ఈ మోటార్ వస్తుందని చెప్పారు. Q4 అంటే ఒక సంవత్సరంలో 4వ క్వార్టర్ అని. 4వ క్వార్టర్ అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లోనే అర్థం. సో మీ Q4లో వస్తుందని చెప్పి అక్కడ వీడియోలో పెట్టారు కాబట్టి కస్టమర్లు ఏం అడుగుతున్నారంటే, మేము అక్టోబర్లోనే కదా డెలివరీ తీసుకుంది, మాకెందుకు ఓలా S1 ప్రో జెన్ 1లో యూజ్ చేసిన మోటార్ యూజ్ చేస్తున్నారు అనేది వీళ్ళ క్వశ్చన్. ఈ కంపెనీ వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్లోనే చూపిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, Q4 అని చెప్పారు కాబట్టి అది అక్టోబర్ అవ్వచ్చు, నవంబర్ అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు, కానీ కస్టమర్ తెలియదు కదా. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి Q4 అనే పదాన్ని యూజ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో Q4 స్టార్టింగ్ ఫ్రమ్ అని మెన్షన్ చేశారు, సంవత్సరం కూడా మెన్షన్ చేయలే. రేపు పొద్దున ఏ కస్టమర్ అయినా అడిగారు అనుకోండి, ఎందుకు మాకు ఈ సంవత్సరంలో ఈ మోటార్ యూజ్ చేయలేదండి, మేము ఎక్కడయ్యా సంవత్సరమైనా మెన్షన్ చేసామా అని చెప్పి కూడా ఉపయోగించవచ్చు. ఆ తెలివితేటలు కూడా యూజ్ చేయవచ్చు. అయితే ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఒక పెద్ద కంపెనీ ఇలా స్టార్టింగ్ అడ్వర్టైజ్మెంట్లో మేము ఇంటిగ్రేటెడ్ కంట్రోలర్ మోటార్ ఉన్న కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని చెప్పి కస్టమర్లకు వచ్చేసరికి పాత మోటార్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసినట్టే ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అసలు ఎంతమంది కస్టమర్లు కానీ వ్యూవర్స్ కానీ ఆ పర్టికులర్ వీడియోలో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనే పదాన్ని చూశారు? నేను కూడా 3 నెలల క్రితం ఈ వీడియో చూశాను, కానీ నాకు ఎక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది కనిపించలేదు. కానీ మనం సరిగ్గా 47వ సెకండ్ దగ్గర చూస్తే మాత్రమే, 1 సెకండ్ మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ వీడియోలో ఈ పర్టికులర్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే Q4లో స్టార్ట్స్ ఫ్రమ్ Q4 అని మెన్షన్ చేసింది అక్కడ మాత్రమే. సో ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 3 నెలల క్రితం ఇదే వీడియో చూస్తే ఎవరికి అర్థం కాదు, బట్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఆ మోటార్ దగ్గర 47వ సెకండ్ల దగ్గర చూస్తే మాత్రమే ఈ పర్టికులర్ పదం అనేది కనిపిస్తుంది. రేపు పొద్దున కస్టమర్లు ఇలా క్వశ్చన్ చేస్తారని ముందే గ్రహించిన కంపెనీ వాళ్ళు ఇలాగ ఒక తెలివితేటలు ట్రిక్ అనేది ప్లే చేసినట్టు అర్థమవుతుంది. నిజానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు, 2021 సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు కూడా 181 కిలోమీటర్ల రేంజ్ అని మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా అది సర్టిఫైడ్ రియల్ రేంజ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. డెలివరీస్ ఇచ్చినప్పుడు తర్వాత మాత్రమే వీళ్ళ రియల్ రేంజ్ డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు కూడా ఈ మోటార్ అని చెప్పారు, కానీ బాబు మేము ఎప్పుడు తీసుకొస్తాం, అది Q4 అని చెప్పాం, కానీ మేము అక్టోబర్లో చెప్పామా, నవంబర్లో చెప్పామా, డిసెంబర్లో చెప్పామా అని తెలివితేటలకు ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నారు. రేపు పొద్దున అడిగితే మళ్ళీ నేను 2023 అని ఎక్కడ చెప్పానని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ సంఘటన చూసిన తర్వాత, యాజ్ ఏ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్గా మీలో ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ ఉంటే కనుక దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలానే ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే చిన్న చిన్న Q4 అనే పదాన్ని మీరు అసలు గమనించారా లేదా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.